ఈరోజు మనం గుడ్ ఫ్రైడే గురించి చాలామందికి ఉన్న డౌట్ల గురించి మాట్లాడుకుందాం. అన్యులకి శుభ శుక్రవారం ఒక మతపరమైన హాలిడే అయినప్పటికీ క్రైస్తవులమైన మనకు యేసుక్రీస్తు సిలువ వేయబడడం ఎంతో ముఖ్యమైన విషయం. ఈరోజు వీడియోలో అసలు గుడ్ ఫ్రైడే అంటే ఏంటి, గుడ్ ఫ్రైడే ఎందుకు చేసుకుంటారు, గుడ్ ఫ్రైడే ప్రతి సంవత్సరం ఒకే రోజున ఎందుకు రాదు, పస్కా పండుగకు గుడ్ ఫ్రైడేకు సంబంధం ఏంటి అనే విషయాలను గురించి పూర్తిగా తెలుసుకుందాం. గుడ్ ఫ్రైడే లేదా శుభ శుక్రవారం ఈరోజు మన పాపాల నిమిత్తం క్రీస్తు సిలువ వేయబడిన రోజు. ఏదైన తోటలో మనిషి దేవునితో కోల్పోయిన సంబంధాన్ని క్రీస్తు సిలువలో కాచిన రక్తం ద్వారా తిరిగి మనం దేవునితో సంబంధం ఏర్పరచుకున్న రోజు. అసలు గుడ్ ఫ్రైడే చరిత్ర మనం చూస్తే, యేసయ్య బాప్తిజం తీసుకుని పరిశుద్ధాత్మతో సువార్త ప్రకటిస్తూ ఉంటే శాస్త్రులు, పరిసయ్యులు, ఇంకా కాలంలో ఉన్న రాజకీయ నాయకులు ఆయన కుట్ర చేసి బంధించి ఈయన దేవుని కుమారుడిని అని చెప్పుకుంటున్నాడు, ఇది దేవదోషణ అని చెప్పి యేసయ్యను సిలువ వేసి చంపుతారు. కానీ ఈరోజు ప్రతి ఒక్కరూ యేసును మెస్సయ్య అని, దేవుని కుమారుడు అనే పిలుస్తారు. క్రీస్తు మనకు పాప నియమం నుండి విడుదలిచ్చినందుకు మనం గుడ్ ఫ్రైడే జరుపుకుంటాం. ఇంకా ఈ గుడ్ ఫ్రైడే తేదీ ప్రతి సంవత్సరం మారుతూనే ఉంటుంది. ఇవన్నీ నైసియా కౌన్సిల్ పర్యవేక్షిస్తుంది. యూదులు జరుపుకునే పాస్ఓవర్, అదే పస్కా పండుగ ఎప్పుడు వస్తుంది అనే దాని ఆధారంగా గుడ్ ఫ్రైడే నిర్ణయించబడుతుంది. ఈ పాస్ఓవర్ లేదా పస్కా తేదీ యూదుల క్యాలెండర్పై ఆధారపడి ఉంటుంది. దాని ప్రకారం గుడ్ ఫ్రైడే మార్చి 20 నుండి ఏప్రిల్ 23 మధ్యలో వస్తుంది. గుడ్ ఫ్రైడే తర్వాత ఆదివారం ఈస్టర్ పండుగ జరుపుకుంటాము. ఇది యేసుక్రీస్తు పునరుద్ధానమై మరణాన్ని జయించి తిరిగి లేచిన రోజు. ఇంకా యేసయ్య యొక్క చివరి పస్కా భోజనం ఆయన తన అపోస్తులతో పంచుకున్నాడు. దీనిని యుకారిస్ట్ అని పిలుస్తారు. కొత్త నిబంధన వచ్చాక దీనినే హోలీ కమ్యూనియన్ ఆఫ్ క్రైస్ట్ అని, లేదా తెలుగులో ప్రభురాత్రి భోజనం అని పిలుస్తున్నారు. పాత నిబంధనలో పస్కా బలి పశువుని ఇస్రాయేలీలు తినేవారు. ఇంకా కొత్త నిబంధనలో పస్కా లేదు. క్రీస్తే మన పాపాల నిమిత్తం పస్కా బలిగా మారారు. ఆ బలి సమస్త మానవాళి నిమిత్తం ఒక్కసారే అర్పించబడిపోయింది. ఇంకా పస్కా నెరవేర్చబడి ముగిసిపోయింది. యేసయ్య సిలువ వేయబడిన ముందు రోజు అయిన గురువారాన్ని మాండీ థర్స్డే అని పిలుస్తారు. ఆ రోజు యేసయ్య శిష్యులు కాలు కడిగి తనను తాను తగ్గించుకున్నవాడే దేవుని చేత హెచ్చింపబడతాడని శిష్యులకు చెప్తారు. యేసయ్యను క్రీస్తు శకం 33వ సంవత్సరం శుక్రవారం నాడు సిలువ వేశారు. ఆయన ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు సిలువుపైనే ఉన్నారని చరిత్ర చెప్తుంది. ఈ 6 గంటల సమయాన్ని బైబిల్ పండితులు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అని పిలుస్తారు. లెంటేస్ పాటించేవారు గుడ్ ఫ్రైడే రోజున తమ ఉపవాసం ముగిస్తారు. క్రైస్తవ్యంలో అన్ని డినామినేషన్స్ వారు గుడ్ ఫ్రైడేని జరుపుకుంటారు. ఎందుకంటే మానవాళి కోసం క్రీస్తు చేసిన బలియాగం వల్ల ఈ రోజున మనం పాపం నుండి విముక్తులమయ్యాము. అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. ఈ వీడియో ద్వారా మీకు గుడ్ ఫ్రైడే యొక్క పూర్తి సమాచారం అందింది అనుకుంటున్నాము. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి. దేవుని కృప మనకందరికీ తోడే ఉండునుగాక.